हाय हेलो ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోని షేర్ చేస్తున్నాను మీరు న్యూ మామియా లేకపోతే మీరు క్యారీయింగ్ గా అయితే మీకు ఈ వీడియో డెఫినెట్ గా యూస్ అవుతుంది చాలా మంది లేడీస్ హెయిర్ ఫాల్ ప్రాబ్లం తో జనరల్ గా కూడా సఫర్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది సో పోస్ట్ పార్టం మనకి చాలా రకాల చేంజెస్ వస్తాయి బాడీలో మెయిన్ గా హెయిర్ ఫాల్ అనేది చాలా ఉంటుంది కదా ఇది మోస్ట్లీ అందరి దగ్గర వినే ప్రాబ్లమే నేను కూడా నా ఫస్ట్ డెలివరీ ఈవెన్ ఆఫ్టర్ సెకండ్ డెలివరీ కూడా ఈ ప్రాబ్లం తో సఫర్ అయ్యాను సరేలే కామనే కదా అందరూ ఫేస్ చేస్తారు అని లైట్ తీసుకున్నాను కానీ సెకండ్ డెలివరీలో చాలా ఎక్కువగా హెయిర్ ఫాల్ అయ్యేది ఇంట్లో ప్రతి చోట నా హెయిర్ ఉండేది బెడ్ పైన ఫ్లోర్ మీద ప్రతి చోట హెయిర్ ఫాల్ ఉండేది సో నా ఫ్రెండ్తోని ఒకసారి మాట్లాడాను జనరల్గా ఇలా చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పినప్పుడు తను సజెస్ట్ చేసిన ఒక మంచి ప్రొడక్ట్ని నేను యూజ్ చేసి నేను నా రివ్యూని మీతో ఈరోజు షేర్ చేయాలి అనుకుంటున్నాను ఇది న్యూ మామీస్కి అండ్ లేడీస్లో జనరల్గా స్టామినా చాలా తక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది సో మీరు మీ స్టామినాని ఇంప్రూవ్ చేసుకోవాలి ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవాలి అన్నా కూడా ఈ ప్రొడక్ట్ని యూస్ చేయొచ్చు ఇంతకీ నేను చెప్పేది దేని గురించి అంటే సేసా వెల్నెస్ నుంచి ఆయుర్వేదిక్ హెయిర్ కేర్ జ్యూస్ ఫర్ న్యూ మామీస్ నార్మల్గా కూడా మనకి హెయిర్ ఫాల్ అవ్వగానే డిఫరెంట్ కైండ్ ఆఫ్ షాంపూస్ని కండిషనర్స్ని హెయిర్ ఆయిల్స్ని ఇవన్నీ చేంజ్ చేస్తూ ఉంటాం కదా బట్ ఫస్ట్ మనం ఇంటర్నల్గా ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తున్నాము లేకపోతే మన స్లీపింగ్ హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలి కొన్నిసార్లు మనకి బాడీలో హార్మోనల్ చేంజెస్ వల్ల లేకపోతే హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఫస్ట్ అది కూడా చూసుకోవాలి బట్ పోస్ట్ పార్టం ఏమవుతుంది అంటే న్యూ మామీస్కి జనరల్గా వాళ్ళ బాడీలో అప్పుడే జరిగిన హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది ఈ సేసా హెయిర్ కేర్ జ్యూస్లో చాలా రకాల ఆయుర్వేదిక్ హర్బ్స్ ఉన్నాయి లైక్ హరాద్ భృంగరాజ్ ఆమ్ల శతవారి అశ్వగంధ వీటన్నిటి న్యాచురల్ బ్లెండ్తో దీన్ని తయారు చేశారు ఇది మనం కన్జ్యూమ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు దీన్ని ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా వెరిఫై చేయబడింది సో ఇందులో నో యాడెడ్ షుగర్స్ నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ నో ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా అండ్ ఇది కీటో ఫ్రెండ్లీ జిఎంపీ సర్టిఫైడ్ గ్లూటన్ ఫ్రీ వేగన్ అండ్ ల్యాబ్ టెస్టెడ్ ఫర్ సేఫ్టీ సో ఇది పోస్ట్ పార్టం 6 వీక్స్ తర్వాత అంటే డెలివరీ అయిన 6 వీక్స్ తర్వాత నుంచి మీరు దీన్ని కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు సో చెప్పాను కదా ఇది నా ఫ్రెండ్ రికమెండ్ చేసింది నేను నా పర్సనల్ యూస్ కానీ ఆర్డర్ చేసుకున్నాను సరే చాలామంది అడుగుతూ ఉంటారు కమెంట్ సెక్షన్లో పోస్ట్ పార్టం హెయిర్ ఫాల్ కంట్రోల్ గురించి లేకపోతే పోస్ట్ పార్టం టమ్మీ గురించి కూడా వీడియోస్ చేయమని ఆల్రెడీ నేను టమ్మీ గురించి వీడియో చేశాను సరే ఇది కూడా చేస్తే చాలామందికి యూజ్ అవుతుందని ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఈ ప్రొడక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలానే ఇది ఎలా కన్స్యూమ్ చేయాలి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని కంప్లీట్గా చూడండి ఇది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడమే కాదు హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది అలానే స్టామినాని ఇంకా ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది జనరల్గా ఆఫ్టర్ డెలివరీస్ అది కూడా 2 డెలివరీస్ అయిన తర్వాత మనకి స్టామినా అనేది తగ్గిపోతుంది అండ్ ఇమ్యూనిటీ కూడా చాలామందికి బికాస్ 2 ఆపరేషన్స్ అండ్ ఇలా చాలా ఫేస్ చేసి ఉంటాం కాబట్టి ఇమ్యూనిటీ కూడా ప్రాపర్గా ఉండదు సో అలాంటి న్యూ మామీస్కి లేదా అలాంటి ఉమెన్కి ఈ హెయిర్ కేర్ జ్యూస్ని ఆయుర్వేదిక్ హర్బ్స్తో తయారు చేయబడింది సో కంప్లీట్లీ ఆయుర్వేదిక్ కాబట్టి మనం న్యాచురల్ హర్బ్స్తో తయారు చేశారు కాబట్టి యూజ్ చేయడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ చెప్పాను కదా ఇందులో హరాత్ శతవారి ఇవన్నీ ఉన్నాయని శతవారి అనేది మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అండ్ స్టామినాని ఇంప్రూవ్ చేస్తుంది ఇందులో హరాద్ ఉంది కదా హరాద్ వల్ల మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ జరుగుతుంది అండ్ భృంగరాజ్ వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది దీనిలో ఆమ్ల కూడా ఉంది కదా ఆమ్ల వల్ల ప్రీమేచ్యూర్ గ్రేయింగ్ అలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది సో నేను ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద ప్రొడక్ట్ని తీసుకున్నాను కన్జ్యూమ్ చేశాను కాకపోతే మీరు వన్స్ దీన్ని ఓపెన్ చేసిన తర్వాత రిఫ్రిజిరేట్ చేయాలి బికాస్ ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ లైక్ అంటే ప్రిజర్వేటివ్స్ లేవు కాబట్టి దీన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవడానికి అంటే దీనిలో ఉన్న న్యాచురల్ యాక్టివ్స్ అన్నీ ప్రిజర్వ్ చేసుకోవడానికి మనం రిఫ్రిజిరేట్ చేయాలి రిఫ్రిజిరేట్ చేసి వితిన్ 30 డేస్లో యూస్ చేస్తే బెటర్ లైక్ 1-2 డేస్ ఆర్ 1 వీక్ అలా ఎక్స్టెండ్ అయినా పర్లేదు కానీ బట్ వితిన్ 30 డేస్ లోపల మీరు కన్జ్యూమ్ చేస్తే బెటర్ డైలీ 2 టైమ్స్ తీసుకోవచ్చు మీరు దీన్ని 1 అవర్ అంటే
భోజనం చేసిన తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ ఇవ్వండి. దీన్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఇది 30 ml రెగ్యులర్గా డైలీ ట్వైస్ 30 ml తీసుకోవచ్చు. వాటర్లో మిక్స్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా తాగలేను అనుకుంటే మీరు కొంచెం వాటర్ తీసుకొని అందులో మిక్స్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా తాగిన ప్రాబ్లం లేదు, బట్ కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది కాబట్టి వాటర్లో మిక్స్ చేయడం వల్ల కూడా టేస్ట్ అనేది ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది. నాకు ఇలాంటి న్యాచురల్ ఆర్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ ఆయుర్వేదిక్వి తాగడం కొంచెం అలవాటే. మా డాడీ చిన్నప్పటి నుంచి ఇచ్చేవారు, సో నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. టేస్ట్ వైజ్ కూడా నాకు బాగానే ఉంది. ఇందులో ఆమ్లా ఉంది కాబట్టి మనకు ఆమ్లా టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. అండ్ ఇది కంప్లీట్లీ లైక్ మంచి న్యాచురల్ ప్రాసెస్ యూస్ చేసి తయారు చేశారు. అంటే నైట్ అంతా ఈ ఇంగ్రీడియంట్స్ని సోక్ చేసి మార్నింగ్ ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసి అండ్ ఆమ్లా యొక్క జ్యూస్ని న్యాచురల్గా ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక క్లాత్లోని వడకట్టి ఈ న్యాచురల్ బ్లెండ్ని తీసుకొచ్చి ఈ బాటిల్లో మనకి వేసి సేల్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. నేనైతే అన్ని పాయింట్స్ కవర్ చేశాను. ఈ హెయిర్ కేర్ జ్యూస్ని నేను తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడంతో పాటు హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అయింది. దాంతోపాటు మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చాలా యాక్టివ్గా ఎనర్జైజ్డ్గా అనిపిస్తుంది. అంటే ప్రెగ్నెన్సీలో అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా కొన్ని మంత్స్ నాకు ఎందుకో చాలా డల్గా ఓపిక లేకుండా అలా ఉండేది, బట్ ఈ మధ్యలో కొంచెం చాలా ఎనర్జైజ్డ్గా అలా ఉంది. సో మేబీ ఈ ప్రోడక్ట్ యూస్ చేసిన తర్వాత ఆ డిఫరెన్స్ అయితే నేను చూశాను. అండ్ వీటితో పాటు నేను సేసా ఆనియన్ హెయిర్ కేర్ రేంజ్ని కూడా ట్రై చేశాను. వీళ్ళ దగ్గర ఆనియన్ హెయిర్ కిట్ ఉంది. సో ఇందులో మనకి ఆనియన్ హెయిర్ ఆయిల్ వచ్చింది, ఆనియన్ షాంపూ అండ్ కండిషనర్ కూడా వచ్చింది. ఇంటర్నల్గానే కాకుండా ఎక్స్టర్నల్గా కూడా ఈ ప్రొడక్ట్స్ని ట్రై చేయొచ్చు, బికాజ్ ఇవి కంప్లీట్లీ ఆయుర్వేదిక్ హెర్బ్స్తోని తయారు చేశారు. అండ్ ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్కి మనకి ఇలాంటి ఒక అప్లికేటర్, కోంబ్ షేప్డ్ అప్లికేటర్ వస్తుంది. దీంతో మనం ఈజీగా మన రూట్స్కి కూడా ఆయిల్ బాగా వెళ్ళేటట్టు అప్లై చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది దీంతో హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోవడం. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది వచ్చేస్తుంది. అండ్ కలర్ కూడా లైక్ ఆనియన్ కలర్లో ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్లీ ఆయుర్వేదిక్ అండ్ ఇందులో ఎలాంటి పారాబెన్స్ కానీ మినరల్ ఆయిల్స్ కానీ సిలికాన్స్ ఫ్రేగ్రెన్సెస్ ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా లేవు. 100% న్యాచురల్ అండ్ ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్తో తయారు చేయబడింది. నాకైతే బాగా నచ్చింది ఏంటి అంటే ఇలాంటి కోంబ్ షేప్ అప్లికేటర్ ఇవ్వడం వల్ల ఈజీగా చేతులకి అంటకుండా కొంచెం ఆయిల్ని బాగా అప్లై చేసుకోవచ్చు. అది కూడా రూట్స్కి బాగా వెళ్ళేటట్టు మనం యూస్ చేయొచ్చు. దీన్ని ఫాలోఅడ్ బై మీరు కావాలనుకుంటే ఆయిల్ని ఓవర్ నైట్ ఉంచుకోవచ్చు, లేదు అనుకుంటే జస్ట్ బిఫోర్ హెడ్ బాత్ ఒక 1 hour or 2 hours ముందు అప్లై చేసుకున్నా సరిపోతుంది. ఫాలోఅడ్ బై ఆనియన్ షాంపూ అండ్ కండిషనర్. సో ఇలా కంప్లీట్ హెయిర్ కేర్ కిట్ని యూస్ చేయొచ్చు. ఇంటర్నల్గా జ్యూస్ తీసుకోవచ్చు, ఎక్స్టర్నల్గా ఈ ప్రొడక్ట్స్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో నేను వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో న్యూ మమ్మీస్ ఆర్ అబౌట్ టు డెలివర్ యువర్ బేబీ అన్న వాళ్ళకి మేబీ ఈ వీడియో చాలా యూస్ అయింది అని అనుకుంటున్నాను. నేను ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ అండ్ కూపన్ కోడ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అలానే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే చెక్ చేయొచ్చు. అలానే నా కూపన్ కోడ్ని యూస్ చేస్తే ఎక్స్ట్రా 25% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇన్ కేసు నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరికైనా యూస్ అవుతుందేమో వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడియోలో కలుదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఆల్.